భౌతికంగా ఇది ఎండాకాలం పురుడు పోయడం సమస్య ఇవన్నీ ఇంకోటి కూడా భౌతికంగా ఆషాఢ మాసంలో పొలం పొలం మొదలవుతూ ఉంటాయి మావగారు పొలంలో ఉంటాడు పెద్ద బాబు పొలంలో ఉంటాడు చిన్న వరకు ఉంటాడు ఆ మాలుడు వచ్చి కూర్చుంటే సఫర్లెవరు చేస్తారు ఇక్కడ అందుకే రావద్దానని అంతే ఇప్పుడు కూడా పైగా ఇందులో మానసికం చూడండి జ్యేష్ఠమాసంలో మాఘ మాఘమాసంలో కాని పెళ్ళిళ్ళు అయిన వాళ్ళకి నెల రెండు నెలలకి ఆ ప్రేమ కాస్త కాగుతూ ఉంటుంది కాగిన పాలలాగా కాగిన పాల మీద ఆ మేకడ కష్టం ఇవ్వాలి దాన్ని అప్పుడే తీసేస్తే తొరకల కాఫీ అయిపోతుంది అంచె ఆ ప్రేమను కూడా అలా కాగి మేగడ కష్టం ఇవ్వాలి ఆ మేగడ చాలా రుచిగా ఉంటుంది ఆ పాల మీద మేగడ అలాగే ఉంచాలి మనం గరిటిబెట్టి పెట్టి కూడదు దాన్ని ఆ రకంగా జాగ్రత్తగా తీసి అన్నంలో వేసుకుంటే ఆ రుచి వేరు మరి అలా ఒక్క ఆషాఢ మాసం ఆ కాగిన ప్రేమ పాల మేగడ అలా ఉండనియండి ఆ దంపతులకి ఆ సంయోగంలో ఉన్న వాళ్ళకి ఆ వియోగం కలిగిస్తే తర్వాత శ్రావణ మాసంతో ఇంకా వర్షం అమృత వర్షం ప్రేమయ్య కురుస్తుంది అక్కడ ఇది మన వాళ్ళ ఉద్దేశం మానసికం పిల్ల అత్తారింటికి వెళ్ళింది రెండు నెలలు ఉంది బెంగ పెట్టుకుంటుంది సహజంగా మరి దూరం వెళ్ళలేదు పరాయిల్లు తెలియదు కాస్త వెంటనే ఓసారి తీసుకొస్తే బళ్ళు కొత్తగా చేర్పించిన పిల్లాన్ని దసరా సెలవులు అమ్మా నెల ఆడో ఇచ్చేస్తారు తీసుకొచ్చేస్తా అంటే వాడు ఉంటాడు అక్కడ లేదా వచ్చేస్తాడు అందుకని ఆడపిల్లని కాపురాన్ని పంపిన వాడు కూడా ఎంతమ్మా మళ్ళీ ఆషాడ మాసం వచ్చేస్తాం అమ్మా ఉంది కానీ శ్రావణ మాసం పట్టి నువ్వులమ్మా అట్టి పెట్టేస్తాం అమ్మా మర్చిపోకమ్మా నువ్వు తప్పకుండా రావాలమ్మా మర్చిపోద్దే చెబుతుంది పాపం ఎందుకంటే బెంగ ఈ మానసికమైన భావాలు భౌతికమైన విషయాలు ఆధ్యాత్మిక విషయాలు అనేకం దృష్టిలో పెట్టు అంచిత ఈ నెలలో ఆ కొత్త దంపతులు కలవకపోవడం అన్ని విధాలా మంచిది ఎందుకని మరి అటువంటి వాళ్ళకి మన్మదనామ సంవత్సరం ఉపయోగం ఏముందండి ఉసురు కొత్త దంపతులు సంయోగం అయోగ్యం పోనీ దేశం పరిస్థితి ఏమైనా బాగుందా అంటే ఇక చెప్పేదే ఏముంది ఇంకా రసభత్క అవ్యం ఊలెట్లు బుట్టు ఈవేళ తెలంగాణ ప్రభుత్వం సరే అదృష్టవంతులు వారిది వడ్డించిన విస్తరి హైదరాబాదు వారి పరమైంది బ్రహ్మాండంగా ఉన్నారు మిగులు బడ్జెట్ తోటి మరి ఆంధ్రుల పరిస్థితి ఒక తెలుగు కవిగా మరి ఒక కన్ను కన్నీరు గారుస్తుంటే ఒక కంటితో నేను ఆనందించలేను కదండి నా వల్ల ఏ పని కాదు కదా రెండు కళ్ళు బాగుండాలి ఇంకా రసవత్ కావ్యాలు మాకు మాత్రం ఎలా ఎలా పుడతాయి ఉగాదికి పిలిచి సన్మానం చేస్తామన్నా చేయించుకోవాలని అనిపించదు ఏముంది పాపం ప్రభుత్వం దగ్గర మనకే ఇస్తారు వాళ్ళే ఏదో మొహమాటం తప్ప అంచత కావ్యాలు పుట్టే అవకాశం కూడా తక్కువగా ఉంది ఏ ప్రత్యేక హోదాలు లేక సమాధానము పడ్డ జాతికి పరీక్షలు పెట్టే పంచాంగము ఏదో మొగుడుకు లోకువైతే మాతా కవడం వాడికి కూడా లోకువైనట్టుగా కేంద్ర ప్రభుత్వం వారు నిధులు లేక రాజధానికి నిధులు లేక ప్రత్యేక హోదాలు లేక ఏమీ లేకుండా చేసి పారేస్తే పంచాంగం కూడా మమ్మల్ని లోకు కట్టేసింది ఆంధ్రుల్ని మన్మథనామ సంవత్సరంలో రెండు ఆషాఢాలు పెట్టేసి మమ్మల్ని బాధ పెట్టేసింది మా కొత్త బిల్లు కొడుకులు సరదాకి ఆశువుగా మీకోసం చెప్పినటువంటి పద్యం అసలు ఈ ఉగాది ఆశావాది ప్రతి ఉగాది ఆశావాది మనకి ఏ ప్రత్యేక హోదా లేకపోయినా పోనీ మన సోదరులకు ఉన్నాయి మనది లోటు బడ్జెట్టే మన సోదరులది మిగులు బడ్జెట్ వారేం వాళ్ళు కాదు కదా సంతోషిద్దాం ఎవడో మరాఠా వాళ్ళు తమిళం వాళ్ళు పట్టుకెళ్ళేదానికంటే తెలంగాణ వాళ్ళు మన వాళ్ళు పట్టుకెళ్ళడం మంచిదే కదండి ఏదైనా సరే వారి వీరు తీసుకున్నా వీరిది వారు తీసుకున్నా అంత తెలుగు వాళ్ళమే కా ఇబ్బంది ఏముందండి దాని గురించి అంత ఆలోచించక్కర్లేదు బాగున్నాం పోనీ పోనీ ఇంతకాలం వారు బాధపడ్డా ఉన్నారు యాభై ఏళ్ళుగా ఇప్పుడు సుఖంగా ఉండని నేను ఆనందంగా హాయిగా కోరుకుందాం మనకు కావలసింది అదే వారు తప్పకుండా మనతో స్నేహభావంతోనే ఉంటారు ఎవ్వరికీ ఆ ద్వేషాలు ఏం లేవు నేను రెండు ప్రాంతాల్లో శుభ్రంగా పర్యటిస్తున్నాను తెలంగాణలో అపూర్వమైన ప్రజాదరణ కనపడుతుంది ఎక్కడా తేడా లేదు ఇటీవల తెలంగాణ మంత్రులు కూడా ఆంధ్ర నుంచి వచ్చినటువంటి స్వామీజీలకు సన్మానం జరిగితే హాయిగా పాదాభివందనం చేసి ఎప్పుడూ ధార్మిక రంగం విషయంలో ఇటువంటి తేడాలు ఏమీ ఉండవు మేమందరినీ గౌరవించడానికి సిద్ధంగా ఉన్నాం అని వారు విశాల హృదయాన్ని చాటుకున్నారు చాలా మంచిదే కదా అంచతం ఈ ఉగాదిలో మనం ఆశావాదంతోనే ముందుకెళ్ళాలి పైగా ఈ సంవత్సరాది అంటేనే ఆశావాది ఎందుకు ఈ శిర్ఘ వసంతం వస్తుంది వసంతానికి ముందు శిష్యులం ఆకులన్నీ రాలిపోతున్నాయి మరి మరి ఆకురాల్చిన రాగం కొన్నట్లుగా గుణమా విని గూసే కోకిలమ్మా ఆకురాల్చిన రాగాన్ని అందుకుందేమో అన్నట్టుగా కోకిలందుకుంది ఓ పండుటాకు రాలింది ఓ చిగురాకు వచ్చింది నష్టమే ఉందండి ఇంటి ముందు క్రోటన మొక్క లాంటి దాన్ని పెట్టి నీళ్లు పోయండి ఒక చిగురాకు వస్తూ ఉంటుంది మనం సంతోషం పండుటాకు రాలిపోతూ ఉంటుంది కింద నుంచి ఇది రాలిందని బాధపడతామా అది వచ్చిందని ఆనందిద్దామా జీవితమే అంతా అందుకని ఆశావాదమే మనది శిశురానికి చోటు ఇయ్యకు శీతగాలి అని మహాకవి కృష్ణశాస్త్రి అన్నట్టుగా మనం ఆశావాదానికి చోటు ఇవ్వాలి తప్ప నిరాశావాదానికి జీవితం అంతా ఎండి మూడై రాలిపోయినా ఫలపుష్పభరితమైనటువంటి వసంత ఋతువులో ఫలపుష్పాలతో శోభిలినటువంటి జీవన వృక్షం శిశిర నాటికి పళ్ళు పోయి కాయలు పోయి పిందెలు పోయి పువ్వులు పోయి ఆకులు పోయి చివరికి మూడై మిగిలిన మళ్ళీ వసంతంలో చిగురించడం లేదా ఇంత గొప్ప సందేశాన్ని మన సంవత్సరాది అందిస్తూ ఉంటే ఏ మార్పు లేకుండా ఏ సందేశమూ లేకుండా ఉన్నటువంటి డిసెంబర్ ముప్పై ఒకటి జనవరి ఒకటి సంవత్సరాదిని ఎలా ఉంటామండి వాటిని సమస్య అనాలి ఇవేమో సంవత్సరాదనాలి జనవరి ఫస్ట్ అంటే సంవత్సరేకం ఉగాది అంటే సంవత్సరాది అంత తేడా ఉంటుంది ఏ మార్పు లేదు దాని సంవత్సరాదని ఎలా అంటాం అవసరం ఇక్కడ ఋతువు మారింది నెల మారింది కాలం మారింది పరిస్థితులు మారే అన్ని రకాల వాతావరణం మారింది ఒక మార్పు ఉంటే కదా అందుకే మన పంచాంగం ప్రకారం దినారంభకాలం అంటే సూర్యోదయం ఎందుకంటే చీకటి నుంచి వెలుగులోకి వచ్చాం మళ్ళీ దినావసానము అంటే మళ్ళీ చీకట్లో కడతాం అందుకని అర్ధరాత్రి పన్నెండుకి తేదీ మారడం అనేటువంటి పనికి మారిన సంప్రదాయాలు మన దగ్గర ఉండవు భారతీయ పంచాంగం మొత్తం పక్కా శాస్త్రీయం అందుకే మన నెలకి పెట్టిన పేర్లు చైత్రం వైశాఖం జ్యేష్ఠం ఆచావడం అన్ని నక్షత్రాల పేరు మీద సరిగ్గా పూర్ణిమ నాడు ఆ నక్షత్రం ఖచ్చితంగా చంద్రుడికి పక్కలో ఉంటుంది అనుమానమే లేదు పక్కనే మరి అదే ఇంగ్లీషు వాళ్ళ పేర్లు ఏమిటో జూలై అంటే జూలియస్ సీజర్ గారి పేరు ఆగస్టు ఆగస్టస్ అనే కింగు పేరు రాజుల పేర్లు పెట్టుకున్న కొన్ని కొన్ని వేరే ఓ శాస్త్రమే లేదు ఒక పద్ధతి లేదు పైగా అందులో మళ్ళీ అహంకారాలు జూలై నెలకి ముప్పై ఒకటి పెట్టారు ఆగస్టస్ రాజుగారి కోపం వచ్చింది మన నెల మీద ముప్పై ఒకటి లేకపోతే ఇలాగ ముప్పై ఉంటే మనం తక్కువ కదా అని ఆయన ఫిబ్రవరి నెల నుంచి ఓ రోజు పీకి ఇందులో పెట్టి లేదా ఫిబ్రవరి కూడా ముప్పై ఉండేది ఆ రకంగా ఫిబ్రవరి ఇరవై తొమ్మిది అయింది మళ్ళీ లీపు సంవత్సరాల లెక్క కోసం ఎవరయ్య లో అంటే నంబి కొండే లోకు అని అందులో ఇంకోటి లాగేసారు ఇరవై ఎనిమిది అయింది ఇంట్లో కూడా లోకువాడు ఎవడన్నా ఉంటే ఫిబ్రవరి అని పేరేడ్డం మంచిది వాడికి అందులో తలవుటి లాగేస్తారు వాడి దగ్గర నుంచి బట్ ఫిబ్రవరి లేకపోతే మరి ఒకటో మాసం మూడో మాసం ఐదో మాసం ఏడో మాసం మీకు బేస్ సంఖ్యలో వచ్చిన మరి ముప్పై ఒకటి వస్తే జూలై వచ్చింది ఆగస్ట్ ఎందుకు రావాలండి అక్కడి నుంచి ఎందుకు మారాలండి ఆగస్టస్ గారు మార్చారు ఏనేం తక్కువ అంటే అహంకారాలు పనిచేసే ఈ అహంకారాలు వేటికి లేనటువంటి గొప్ప శాస్త్రీయమైన ఆత్మజ్ఞానయుక్తమైన పంచాంగం భారతీయ పంచాంగం అందుకని ఉగాది ఆశావాతి పైగా ఎప్పుడు ఉగాది నాడు మూడు విషయాలు ముఖ్యం మూడు పకారాలే పకారత్రయం పచ్చడి పంచాంగం పద్యం ఉగాది నాడు ఈ మూడు సేవించిన వాడు తెలుగువాడు కాదు పచ్చడి పద్యం పంచాంగం అసలు తినాలి పద్యాలు వినాలి పద్యాంగం చూడాలి పద్యాంగ శ్రవణం చేయాలి